అందరికీ నమస్కారం. ఈయన రచనలు మరో భాషకు లొంగవు. కేవలం తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రి గారి కథలు చదివి ఆనందించే అదృష్టం అని ఎవరి గురించి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కీర్తించారో ఆ తెలుగు కథా గణపాఠి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిరస్మరణీయమైన రచన, వారి శైలిని మనకు పట్టి చూపించేటువంటి రచన గులాబీ అత్తరు. ఎన్నో తరాలుగా ఎంతోమంది మనసుల్లో పరిమళాలు పూయించినటువంటి కథ మరొక్కసారి విందాం, ఆనందిద్దాం, ఆ పరిమళాల్ని మరొక్కసారి అందుకుందాం. మీకు అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. ఒక్క అడుగు వేస్తే దివాంజీ కనబడతాడు. అతగాడు ఒక్క మాట తమకేసి చూస్తే చాలు అని ఆత్రపడుతూను, అతని కటాక్షం ఆశించి అతని అనుగ్రహం ఎదురుచూస్తూను, అతని ఆలంబనం నమ్ముకుని అతని చేత సరే అనిపించుకోవడానికి తగ్గ ఎత్తులు ఆలోచించుకుంటూను, అయినా అతని లోపగుణం మాత్రం లోపల లోపల గ్రహించుకుంటూను ఆ గదిలో పరివేష్టించి ఉండిన ఆశ్రితులు, పౌర ప్రముఖులు, రాజబంధువులు, రాజపురుషులు కొందరు అక్కడికే కనబడుతున్నారు. వారిలో కొందరు తనకేసిని చూశారు. అలాంటి చోట నుంచుని మొదట ఒక్క మాట గదిలోకి తొంగి చూసి తర్వాత నిటారుగా నించుని, నించున్న వెంటనే తాపీగా రెండు చేతులు చాపి గభీమని బిరడా తీసి సీసా గాలివాటాన్ని పెట్టాడు షుకుర్ అలీ ఖాన్ తల వెనక్కి విరుచుకుంటూ. బిరడా తీశాడు అంతే, వెంటనే బిగించేశాడు. కానీ ఆ క్షణమాత్రానికే అతని చుట్టూ ఉండిన జవాన్లు తుళ్ళిపడి మత్తెక్కుతున్నట్టయిపోయారు. లోపల ఉండిన పెద్ద మనుషులు ఉలిక్కిపడి ఎగవూపిరి తీసుకుంటూ ఇటు చూశారు. దివానికి పక్కగాను కొంచెం వెనకవాటుగాను నుంచి నుండి అతని రాతలో ఓరకంట చూస్తున్న ఠాణేదారును చకితుడై, వచ్చాడా అన్నట్టు ఒక మాట గుమ్మంకేసి చూసి మళ్ళీ మొగం వంచుకున్నాడు సాలోచనగా. అప్పటికప్పుడే చర్రును మొగం పైకెత్తి, ఏయ్ ఏమిటా కంపు అంటూ గద్దించాడు దివాన్జీ దగ్గుకుంటూను తీక్షణంగా చూస్తూను. దీంతో పండు విన్నట్లో కటికి చీకటి రేఖ విరిసినట్టయింది. కొంచెం ఘాటుగానే ఉండిన హృదయంగమమైనటువంటి వట్టివేళ్ల అత్తరు కమ్మదనం దివాన్జీకి కంపుగా తట్టడం చూసి లోపల వారందరూ మొగమొగాలు చూసుకున్నారు. ఉబికిన నవ్వు కళ్ళల్లో కుక్కుంటూ అరే అరే అనుకుంటూ మొగం పక్కకి తిప్పుకుని ఠాణేదారు పెదవి గరుచుకున్నాడు. తన రసికత గుర్తించమన్నట్టు ఒక రాజబంధువు కేసి బెల్లించి చూస్తూ జవాన్లను అతను వింతపడి అపవారించి పెదవులు గరుచుకున్నారు. ఖాను కొయ్య అయిపోయాడు. కంపు అన్న మాట అపశృతిగా కనపడింది అతనికి. మంచి పదురు పరువైన 50 ఏళ్ల వయసున అత్తర స్వరూపం కంపుగా వెలువరించుకునే మనిషి కనపడడం అతనికి ఇదే మొదటిసారి. మొన్న మొన్ననే 2 మాసాల పాటు నానాపాట్లు పడితే కానీ గోల్కొండ కోటలో అడుగు పెట్టలేకపోయాడు అతను. అసలు వజీర్ దర్శనమే కాలేదు. నెలా 15 దినాలు పడిగాపులు పడితే కానీ ఆ ప్రయత్నంలో నిజంగా తల ప్రాణం తోక వచ్చింది అతనికి. కానీ దర్శనం ఇచ్చాక మాత్రం ఈ వట్టివేళ్లత్తరికే ఆ వజీరు ఎంత ముగ్ధుడైపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరూ ఎంత సంబడపడ్డారు. తర్వాత నవాబును ఎంత మెచ్చుకోలేదు. మరి ఇక్కడ పెద్దాపురంలో అడుగుపెట్టినాడే కావలసిన భోగట్ట అంతా దొరికిపోయింది. మొన్నాడు ఠాణేదారు ప్రసన్నుడైపోయాడు. 3వ నాడు అయితే కోటలో ప్రవేశం దొరికింది. అయితే అంత సౌలభ్యానికి చివరికి ఇదే పరిణతి. హిందువులలో విభ్రమ విలాసాలకు తగినంత విలువ లేకపోవడం అతను ఎరుగుదును. పోనీ అంటే నిర్లిప్తత కూడా అంతంత మాత్రంగానే ఉండడం అతను ఎరుగుదును. అయితే మాత్రం ఇంత తలకిందిలే. ఇంతకీ అత్తరు సువాసన చెడు కంపుగా బాధపడే మనిషి రాజు తర్వాత రాజంతటి వాడయి ఉండడమా? రాజ టీవీకి ఇది ప్రశంసావహమేనా? దీనివల్ల మహారాజు ప్రాభవం విషయం, వైభవం విషయం దివాన్జీకి లక్ష్యం లేదు అనుకోవాలా? లేక మహారాజు ప్రవృత్తి కూడా ఇలాంటిదే అనుకోవాలా? ఇది మిక్కిలి అసంభావ్యంగా కనిపించింది అతనికి.
చివరికి ఏది ఎలా సంభవిస్తుందో అని అనుమానం పట్టుకుంది. ఇంత మాత్రం నిరాశ చేసుకోలేదు గాని చేసుకోక తప్పదేమో అన్నట్లు జవాన్ల కేసి అభావ దృష్టిలు పరిపాడతను. ఈ స్థితిలో ఏ జవాన్ అని పిలిచాడు ఠాణేదార్ ద్వారం కేసు చూస్తూ. చిత్తం బాబయ్య అంటూ వెంటనే లోపలికి వచ్చి జవాన్ ఢిల్లీ నుంచి అత్తరు వత్త కూడా ఒకడు వచ్చి దర్శనం కోరుకుంటున్నాడండి అని విన్నవించాడు. దాని మీద అతనే నేను మనవి చేసుకున్న సాయిబేనండి అన్న ఠాణేదార్ మెల్లిగా. కానీ దివాన్జీ ముఖం పైకెత్తలేదు. పైపెచ్చు ఏ దివాణంలోనే అంగడి తెరుస్తాట సాయబు అని మొదలకించాడు కొంచెం కటువుగా. ఇది విని ఖాన్ తెల్లబోయాడు. జవానే కాదు ఠాణేదార్ కూడా జంకిపోయాడు అందుకు ప్రత్యుత్తరం చెప్పడానికి. కానీ చిత్తగించారు అంటూ ఒక బోసినోటి శాస్త్రులు మాత్రం అందుకున్నాడు. తన ప్రతిభ చూపించడానికి మంచి అవకాశం దొరికింది అన్న ఉత్సాహంతో నలుగురికేసి చూస్తూ. అయితే అప్పుడు కూడా దివాన్జీ ముఖం పైకెత్తి చూడకపోగా అతన్ని మాత్రం ఉద్దేశించి ఒక్కొక్క మాట ఒక్కొక్క పెద్ద మనిషి కేసి చూస్తూ దివాణంలోనే అంగడి తెరుస్తాటనా అంటే చెప్పలేను కానీ అతను చేసిన దానిలో మంచి భావుకత మాత్రం కనబడుతోంది. ఏమంటే ఠాణేదార్ గారి పరిచయ వాక్యాల వల్ల అతడు ఫలానా అని మాత్రమే తెలుస్తుంది. అతని సామర్థ్యం అజ్ఞాతంగానే ఉండిపోతుంది. ఆ విషయం తనకి తానుగా చెప్పుకోవడం ఎవరికీ అంత రసికతామద్ర కాదు. అంచేత తన అత్తరు సువాసనతోనే తన విషయం యావత్తు విశదపరుచుకున్నాడు అతను. చాలా గొప్పగా ఉంది అది. ఢిల్లీలో మసలుకుంటున్న మనిషికి ఇదో లెక్క మరి. అక్కడ ఎంతంత లేసి ఉమ్రావులు ఉన్నారు. వారి దగ్గర మసలుకునే మనిషి సామాన్యుడై ఉంటాడా? బాగుంది, చాలా బాగుంది, తప్పకుండా చూడదగ్గవాడే అతను అన్నాడు శాస్త్రులు. చివరి మాట ఠాణేదారికి అందజేస్తూ అయినా దివాన్జీ మాట్లాడలేదు, చూడనే లేదు. రాస్తూ రాస్తూ ఉండిన కలం మాత్రం కింద పెట్టేసి పొడుంకాయ అందుకున్నాడు అతను. అంతే. ప్రవేశపెట్టు అన్నాడు ఠాణేదార్. సరే అన్నమాట దివాన్జీ ప్రకటపరిచే పద్ధతి అని తెలిసిన కనుక ఈ మాట మీద దివాన్జీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏదో ఒక గంభీర ఆలోచన అతని బుర్రలో ప్రవేశిస్తూ అది కళ్ళల్లో తడుక్కుమంది. తన రసజ్ఞత అంతా వ్యర్థమైపోయినందుకు కించిపడుతున్న శాస్త్రులు అది చూసి ఉలిక్కిపడ్డాడు. అప్పటికప్పుడే ఒక అంగలో లోపలికి వెళ్ళి దివాన్జీ వారికి కోటి సలాములు, నేను ఢిల్లీ నుంచి వచ్చానండి, ఏలిన వారి పాదాలు వెతుక్కుంటూ అన్నాడు ఖాన్ చేతులు ఊపుకుంటూను మూడు మాటలు వంగిలేస్తూను. ఏం పని అని అడిగాడు దివాన్జీ గదర్భంగా. అతని సలాములు కళ్ళతోనే అందుకుని నేను అత్తర్లు తయారు చేస్తాను మహాప్రభో, దక్షిణ దేశంలో గోల్కొండ తర్వాత పెద్దాపురం ఒక్కటే చూడదగ్గది అని విన్నాను, రెక్కలు కట్టుకొచ్చి వాలాను, ఇంకా తమరు కటాక్షించాలి మరి అని వేడుకున్నాడు ఖాన్. రెక్కలు ఉండడమే వస్తే ఎక్కడో చోట వేట్లి వాళ్ళక ముడుచు కూర్చుంటాడా ఏమిటి ఎవడైనా అని మొదలంకించాడు దివాన్జీ. అందులో ఉన్న దెబ్బ ఖాన్ గుర్తించకపోలేదు. కానీ తమరు సరిగ్గా సెలవిప్పించారు మహాప్రభో. ఏమంటే రెక్కలు ఉన్నందుకు వినియోగం ఎక్కడ సరసలుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళడమే. కనుకనే నాలుగు తరాల నాడు మా కుటుంబం పారశీక దేశం వదిలి ఢిల్లీ వచ్చి వాలింది. వచ్చాక కూడా సైన్యంలో చేరడానికి ఎన్ని అవకాశాలు తటస్థపడ్డా పేరు తెచ్చిన కళాజీవికిని విడిచిపెట్టుకోలేక అప్పర్లే తయారు చేసి ఢిల్లీ పాదుషాల ఆదరగౌరవాలు పొందుతోంది కుటుంబం అన్నాడు ఆయన ధోరణి మార్పించదలిచి. దీంతో కావచ్చు అన్నాడు దివాన్జీ కొంచెం వడి మళ్ళీ. కానీ చూపుల్లో మాత్రం సారళ్యం ఇంకా అంకితం కాలేదు. మా నాయనగారు సెలవు పొంది నేను దక్షిణ దేశ ప్రభువుల్ని సేవించుకోవడానికి వచ్చాను. గోల్కొండ నవాబు గారు అక్కడి వజీర్లు మా పరిశ్రమ గుర్తించి మిక్కిలి ఆదరించారు. మరింకే ఇంకేమీ అంటే మనవి చేసుకున్నాను కదా, గోల్కొండ తర్వాత పెద్దాపురమే చూడదగ్గది అని విన్నానని ముందు తమరిది చిత్తగించుకొస్తాను ఇలా అని ఖాన్ మూత తెరిచి ఒక చిన్న పెట్టి దివాన్జీ సందుగా పెట్టి మీద ఉంచాడు. దాని లోపల భాగాన ఎర్రని ముఖమలు కూడా అతికించిన చక్కటి పెట్టి ఉంది. అందులో ఒక చిన్న సీసా చక్కటి నగిషీపెన్తో ఎంతో ముచ్చటగా ఉంది అది.
సీసాలో సోగానికి పైగా అత్తరు ఉంది. అది చూసి అక్కడ వారందరూ గుటకలు మింగారు. అది మల్లెఅత్తర్ మహాప్రభో. అందులో ఉన్నది రెండే తులాలు, కానీ రెండు వసంతాలకు తయారైంది అది. ఓస్ మా వస్తువు మర్యాద మాకు మేమే చెప్పుకోవడం ధర్మం కాదు, చిత్తగిస్తే తమకు తెలియంది కాదు. అయితే మొగం కొంచెం ఎడంగా ఉంచి మరీ మూత తీయించండి మహాప్రభు. దీని మీద అక్కడ వారందరూ తమ జ్ఞానేంద్రియానికి ఏకాగ్రత అలవర్చుకున్నారు. కానీ మాట్లాడేటప్పటికి ముందు మూత తీయడమే పనే మాకు అని అడిగాడు దివాన్జీ దురుసుగా. ఖాను మళ్ళీ కొత్త కొత్తలాడిపోయాడు. అయితే అధికార దర్పం ఒక్కొక్క మనిషిలో ఎలాంటి పశు ప్రవృత్తి రేకెత్తిస్తుందో అతనికి బాగా తెలుసు. లక్షల కొద్ది అధికారులతో నిండి ఉన్న ఢిల్లీ నగరంలో అతను మొదట ఆర్జించింది ఈ పరిజ్ఞానమే. ఇలాంటి వాటికి నసాలం వండేటట్టు బదులు చెప్పడమో అతనికి చేతనమను. ఇంకా మరో పని మీద వచ్చుంటే అతను అందుకు సందేహించకపోను, కానీ ఇప్పుడు అలా చేస్తే కార్యం భంగపడుతుంది. పారితోషికం కంటే తన అత్తర్లకు దేవదందుబులు మోగడం అతనికి మిక్కిలి అగత్యం. అది రాజు ఎదుట పడగలిగితేనే సిద్ధిస్తుంది. రాజసభలు కంటక భూయిష్టాలు హింసక ముఖాకీర్ణాలును పాల కోసం రాయి మొయ్యాలి తప్పదు. అంచేత అతడు ఓపిక పెట్టాడు. ఇంతేకాదు, అలాంటి దురుసు మనిషిని అంతకు తగ్గట్టు మాట్లాడి అంతకంటే ఎక్కువగా నొప్పించడం కంటే తగ్గి మాట్లాడి దారికి తెచ్చుకుని పిడిగిట పట్టుకుని ఆడించడం కూడా వ్యవహార లక్షణమే. ఈ నిశ్చయంతో అతను ఏలిన వారి అంటూ ఏదో ప్రారంభించాడు. కానీ మాట సొగల్లోనే కలగజేసుకుని ఠాణేదారు, దివాన్జీ వారు అది సావకాశంగా చిత్తగిస్తారు, ముందు నువ్వు వచ్చిన పని ఏమిటో మనం చేసుకో అని అందించాడు. చిత్తం చిత్తం అంటూ మరో పెట్టి తెరిచి దివాన్జీ ఎదుట ఉంచాడు ఖాన్. ఠాణేదారు సమయస్ఫూర్తికి కళ్ళతో మెప్పు చూపిస్తూ ఆ లోభాగాన ఆకుపచ్చ ముఖమల గుండా అతికించిన చక్కటి పెట్టెది, ఎర్రని అత్తరుతో అపురూపమైన నగిషీ పనిచేసిన చిన్న సీసా ఒకటి, కోటి కిరణాల జాతిరత్నంలాగా మెరిసిపోతుంది అందులో. అక్కడి వారు దాని చక్కదనానికి ముగ్ధులైపోయారు. కానీ దివాన్జీ అటు చూడనైనా లేదు. అందుకు కూడా నరాలు తోడేసినట్టు అయిపోయాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా ప్రభువులకు తెలియంది లేదు అంటూ ప్రారంభించాడు ఖాన్. పెద్దాపురం ప్రభువులకి నజరు పెట్టుకుందామని తయారు చేశాను ఇది. గోల్కొండ నవాబు గారికి వట్టివేళ్ల అత్తరు మిక్కిలి ప్రియం అని తెలిసి అది ఎంత శ్రద్ధగా చేశానో, పెద్దాపురం మహారాజులం గారికి గులాబీ అత్తరు మిక్కిలి ప్రీతిపాత్రం అని తెలిసి ఇది కూడా అంత శ్రద్ధగానే తయారు చేశాను. ఆ సీసాలో ఉన్నది ఒక్కటే తులం. దాని నిమిత్తం కాశ్మీరం జాతి పువ్వులు వాడాను. ఈ ఢిల్లీ పరిసరాల్లో పారసీక జాతులు ఎక్కువ, కాశ్మీర్ జాతి చాలా అరుదుగా దొరుకుతుంది. అందుచేత ఆ కాస్త అత్తరు తయారు చేయడానికి ఖరాగ్గా నాకు రెండేళ్లు పట్టింది మహాప్రభో అని వివరించి చెప్పాడు అతను. ఇది విని అక్కడి వారు దాని విశిష్టత విలువ ఊహించుకుని చాలా ఆనందించారు. కానీ ఆశ్చర్యమా అని అడిగాడు ముందు దివాన్జీ మెల్లగా. గొప్ప వస్తువులు తయారు చేయాలంటే గడియల్లో సాగుతుందా మరి అంటూ ఖాన్ పరిశ్రమ మెచ్చుకున్నాడు తర్వాత. కానీ ఎంత కిట్టింది పాపం అని అడిగాడు చివరికి జాలి పడుతున్నట్టుగా బెల్లించి చూస్తూ. ఖాన్ నిర్వీణుడైపోయాడు. అది గుర్తించి కళ్ళంతా గర్వం చేసుకుని తల పగ్గించుకున్నాడు దివాన్జీ. అతగాడి నిర్వీణత ఇతగాడి గర్వరేఖ చూసి అక్కడ పెద్ద మనుషులందరూ చకితులైపోయారు. అనేక రాజ్యసభలు ఎన్నో నవాబ్ దర్బార్లు చూసి సమస్త మర్యాదలు అనుభవించిన షుకుర్ అలీ ఖాన్ అనేక శోధనలకు తట్టుకోగలిగిన ఆ కళాశైలి ఈ కొత్త దెబ్బకి ఊగిపోయినాయి. మహారాజు మిక్కిలి సరసుడు అని విని ఉన్నాడు గనక రాజదర్శనంతో ఈ మనోవైకల్యం అంతా పోతుంది అని ఆశించుకుని అత్తరు స్వరూపం కూడా కంపుగా భావించిన అధికారి దగ్గర ఇంతకంటే ఇంకేం రసికత ఉంటుంది అనుకోవడం తనదే తప్పు అని తనకి తరే మందలించుకుని ఇక అప్పటికి చేసేది లేక ఈ నిర్వీణత దీంతో పుట్టిన కోపం ఆ వెంటనే వచ్చిన యావగింపు అన్నిటినీ అణుచుకుని వినయం తెచ్చుకుని ఇది నజర్ వస్తువు మహాప్రభు,
దక్షిణ దేశానికి అంతకీ జాతిరత్నం శ్రీ వత్సవాయ ప్రభు నిమిత్తం ఉద్దిష్టమైంది. ఈ కారణం వల్ల దాని కిట్టింపు ధర అడగడం మాకు మన్నన కాదండి అన్నాడు కళ్ళతో బాధ ప్రకటిస్తూనే. దీని మీద మరి మా ప్రభువులకు మీరు ఎంతగా గౌరవిస్తున్నారో మాకు తెలియడం ఎలాగా అని అడిగాడు దివాంజీ అమాయకత్వం నటిస్తూ. పెద్ద అపురం రాజ్యసభలో ఇలాంటి వస్తువులు విలువ కట్టగలిగిన వారు లేరు అని నేను అనుకోగలను మహాప్రభు. మా ప్రభు కోసం ఉద్దిష్టమైన వస్తువు వారి సెలవు పొందకుండా విప్పి చూడడం మాకు ధర్మమే అనుకోనా మరి నేను? మరి ప్రభువుల సన్నిధికి అది సరేనయ్యా, మేము వారి బృచ్చులం కదా, మేము కొన్ని విధులు నిర్వర్తించుకోవాలేమో. ఎగిసిపడి ఇదే విధి నిర్వహణం అన్నట్టుగా చురుగ్గా చూశాడు భోజనోటి శాస్త్రులు కీగంట. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే నేను మనవి చేసుకునేది అదే మహాప్రభు అన్నాడు ఖాన్. ఒకరితో మనవి చేసుకోవడానికి సొంతానికి సత్యం గుర్తించడానికి చాలా అంతరం ఉంది. మీ ఢిల్లీలో వజీర్లు ఏ ఒరే వస్తువు తెచ్చినా దాన్ని మంచి చెడ్డలు తెలియకుండా అది పాదుషా వారి సన్నిధిని ఉంచనిస్తారా? తల తాటించుకుంటూ దివాన్జీ ఇలా అడిగేటప్పటికీ ఖాన్ నిలువున నీరైపోయాడు. ఒట్టివేళ్ల అత్తరు సౌరభంతో అతని ఎడల మిక్కీలు అనురక్తులై ఉండిన పెద్ద మనుషులు ఈ మడత పేజీ గుర్తించి నిర్వీణులయ్యారు. రాజబంధువుల్లో ఒక ఆయన అపవారించి దివాన్జీ ఎడల నిరసన భావం కనపరచగా బోసినోటి శాస్త్రులు నుదుట రాత అన్నట్టుగా వేలుతో పాముకుని మొగం దించుకున్నాడు. ఠాణేదారు ఇదంతా గుర్తించాడు. వెంటనే ఖాన్ని సంబోధించి దివాన్జీ వారు ఇప్పుడు చాలా తొందర పనిలో ఉన్నారు, ఇప్పటికి వెళ్ళిపో, మరో మాట దర్శనం చేసుకుంది కానీ అన్నాడు. ఇది బాగుంది అన్నట్టుగా అందరూ తలలు ఒప్పుకున్నారు. అంతమంది పెద్ద మనుషులకు తన ఎడల సానుభూతి ఉన్నందుకు తృప్తిపడి మళ్ళీ సలాములు చెప్పి బుర్ర వంచుకుని వెనక్కి అడుగులేస్తూ బయలుదేరాడు ఖాన్. గుమ్మం దాటేటప్పటికే రెండు పెట్టెలు తెచ్చి ఒక జవాను అతని చేతిలో పెట్టేశాడు. ఆ రాత్రి తెల్లవారులు కంటికి నిద్రలేదు ఖాన్కి, నోటికి ముద్ద కూడా పోలేదు, బుద్ధిని మందగించిపోయింది. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా దివాన్జీ చికిలింపు చూపులే కనపడసాగాయి. ఆ కిట్టింపు ధర చెప్పమండం ఒకటే జ్ఞాపకం రాసాగింది. దాంతో క్షణక్షణము ఈటిపోట్లు తింటున్నట్టుగా బాధపడిపోయాడు అతను. అయితే లోక ప్రవృత్తి ఏకముఖంగా ఉండదు, అది సత్యమే. ముక్కుకి సూటుగా వెళదామంటే ఎవరికీ సాధ్యం కాదు, నిజమే. దీనికి సాయం ప్రతిఘటనలు తటస్థిస్తేనే జీవితానికి పరిణితి. మరి ఈ ప్రతిఘటనల్ని అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయం. కానీ ఒక్కొక్క జీవితానికి హృదయమే పునాది అయితే మరొక్కొక్క జీవితానికి మేధస్సు ప్రధానమై ఉంటుంది. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువైపోతుంది, అక్కడ సానుభూతి కూడా పూజ్యమే. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం అవుతుంది, అక్కడే కళలకు పరిణతి, అక్కడే కళలకు వినియోగం, అక్కడే తన్మూలంగా ఆనందానుభవమును. అలాంటి ఆనందం తాను అనుభవించాలన్నా ఇతరులకు కలిగించాలన్నా ఆ కళాశీలి మహామేధావి అయి ఉండాలి, మహాతపస్శాలి అయి ఉండాలి. ఆ కళావిత్రుతలోనే కళా సాధనలోనే తన జీవితాన్ని పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఏమంటే ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష అలోక సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో, ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వభూయిష్టమైనటువంటి భౌతిక జగత్తులో ధృవతారలై మెరుస్తూ ఉంటాయి. నిజంగా ఖాన్ అలాంటి కళాశీలి, అతని అత్తర్లు అలాంటి ధృవతారలు. అయినా అక్కర్లేదు అని చెప్పేస్తే వెంటనే అతను అర్థము చేసుకోగలడు, సులభంగా నిరాశ చేసుకోగలడు, నిర్విచారంగా వెళ్ళిపోనుగలడు. కానీ ఇదేమిటి ఈ వాలకం? తన అత్తర్లకు విలువ కేవలం డబ్బే అయితే అందుకోసం అతను ఇంత దూరం రావక్కర్లేదు, ఉన్న ఊరు కదలక్కర్లేదు. అసలు ఢిల్లీ నగరమే ఒక మహాదేశం అంతా, అక్కడే ఎందరో ప్రభువులు సంపన్నులు, ఎందరో రసికులు. అతని అత్తర్లు కళ్ళకి అద్దుకునేవారు వాళ్ళలో వందలు వేలును. అయితే పెద్దాపురం ప్రభు శ్రీ 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 వత్సవాయ చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు రసికత ఢిల్లీలో కూడా గుబాళించింది. ఢిల్లీ పాదుషా రసికతకు వంకలు దిద్దింది. ఇక ఖాన్ ఆగలేకపోయాడు, దీక్ష పట్టాడు.
తపస్సులో కూర్చున్నాడు, ఒక అపూర్వ సాధన చేశాడు, రెక్కలు కట్టుకొచ్చి ఇక్కడ వాలాడు. కానీ షష్టి గడియలు పువ్వులతోటే కాలం గడిపే అతనికి ఇక్కడ ప్రభుదర్శనం గగనపుష్పం అయిపోయింది. అపూర్వమైన జాతిరత్నం గులకరాళ్లలో కూరుకుపోయి ఉండినట్టుగా అనిపించింది అతనికి. వచ్చి వచ్చి ముళ్ళకంచెల్లోనూ మురుగుంటల్లోనూ పడిపోయినట్టుగా బాధపడ్డాడు అతను. అంత ఢిల్లీలో కూడా అంతంత లేసి వజీర్లైనా చేయలేని కుట్ర ఇది అని పరితపించిపోయాడు. బయట ఉండగా పెద్దాపురం ఎంత ఆశగొలిపిందో వచ్చి ప్రవేశించాక అంత దిగగుంజేసినట్టు అనిపించింది అతనికి. దక్షిణ దేశానికి దక్షిణ దేశమే దుష్ట మృగ సంకీర్ణమైన కికారణ్యంలా తోచింది అతనికి. దీంతో ముక్కు మొగం ఎరగని చోటుకు రావడం మందే బుద్ధి తక్కువ అని పిసుక్కున్నాడు కూడా. కానీ తన భృత్యుల చేతిలో ఒక కళాశీలి ఎంత క్షోభపడిపోతున్నాడో ఈ మహారాజు ఎలా తెలుస్తుంది? లోకంలో ఎక్కడా కూడా ఇలాంటి అంతర్వులు తప్పవు అంటే సమ్మతమే. అయితే ఎంతంత లేసి ధర్మరాజ్యాల్లోనూ మహోదారులైన ఇలాంటి ధర్మ ప్రభువుల పరిపాలనలోనూ అసంతృప్తి అనేది కలిగిందంటే, యావగుంపు మాట మర్చిందంటే, విరోధభావం పుట్టుకొచ్చిందంటే, కల్లోలాలు చెలరేగాయంటే అక్కడి కార్యనిర్వాహకుల ఇలాంటి అతిలౌక్యం వల్లనే. కానీ ఏది ఏమైనా ఎంత చూసినా ఖాన్కి ఇక్కడ ఒక్కటే ఫలితం. అంచేత సన్మానం మాట దేవుడు, మర్యాదగా అయినా ఇక్కడి నుంచి వెళ్ళగలమా అని బెంగ పట్టుకుంది అతనికి. ఇలా ఉండగానే కోళ్ళు కూసాయి, పనిలో పని కాకులు కూడా కూసేశాయి. తెల్లవారడం తడువుగా వెళ్ళి ఠాణేదారి పాదాల మీద వాలాడు ఖాన్. ఇంతవరకు అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదు ఠాణేదారికి తెలుసు ఆ విషయం. ఖాన్కు మంచి సన్మానం జరగడం దివాంజీకి సుతరాము ఇష్టం లేదు, ఇది తెలుసు అతనికి. బుర్ర ఎగిరిపోవడానికైనా ఒప్పుకుంటాడు, కానీ ఖాన్ కిట్టింపు ధర చెప్పడు, ఇది తెలుసు అతనికి. చూశాడంటే మహారాజు ఖాన్ అత్తర్లు విడిచిపెట్టాడు. ఇది ఆ సమయంలో దివాంజీ దగ్గర ఉండిన వాళ్ళందరూ గుర్తించేశారు. ఠాణేదారు ఆలోచించాడు, ఉండుండి సాహసించగలవా అని అడిగాడు అతన్ని. మానం నిలిచేటట్లేదు, ఇక ప్రాణాలు ఎందుకు, ఆజ్ఞాపించండి అని ప్రాధాయపడ్డాడు ఖాన్. ఇక నువ్వు కోటలో ప్రవేశించడం అసాధ్యం, ప్రవేశించినా ముందుకు వెళ్ళగలగడం అబద్ధం, వెళ్ళినా నిలిచి ఉండడం దుర్ఘటం. ఇన్ని జరిగితే మాత్రం నీ కోరిక సఫలమవుతుంది, తప్పదు. సెలవిప్పించండి బాబు. మహారాజు దినము 4 గడియలు పొద్దువేళ పంచకళ్యాణి మీద కొండల్లోకి షికారు వేయించేస్తారు, సెలవిప్పించండి. కోట ప్రాకారం దాటకుండా నువ్వు వారి కంట పడాలి. కనీసం నీ వట్టివేళ అత్తర్నైనా వారిని ఆకర్షించాలి, సెలవిప్పించండి. దివాంజీ వారు ఇదివరకే ఇది ఊహించి ఉంటారు, ఇందుకు ప్రతిక్రియ కూడా ఆలోచించి ఉంటారు. అయితే ఆజ్ఞలు మాత్రం ఇంతవరకు పుట్టలేదు. మా ప్రభు సెలవిప్పించండి. నీకు అదృష్టం ఉంటేనే ఆయనకు ఇది మరుపు వస్తుంది, మహారాజు పెట్టి పుట్టినా మరుపు వస్తుంది. లేదు ఇక నువ్వు కోటలో ప్రవేశించలేవు, సెలవిప్పించండి. నా వల్ల కాదగింది ఇదే, ఇక ఏటికి అడ్డబడు. కానికి ఊపిరి తిరిగింది. నిన్న నేను దాఖలు చేసుకున్నది చందిని అత్తరం, ఇదిగో ఇది కూడా స్వీకరించండి. దివాంజీ వారికి నా మీద అనుగ్రహం లేకపోయింది, ఇది వాడుకునే యోగ్యత లేకపోయింది. ఎవరేమి చేయగలరు? తమరు చివరి ఉపాయం చెప్పారు, బతికి ఉంటే నేను ఇక తమ మేలు మరవను. ఇలా చెప్పి 3 మాటలు వంగి సలాములు చేసి ఖాన్ వెళ్ళిపోయాడు. ఇక ఖాన్ కోటలో ప్రవేశించాడు. వంశధార దాటి అనుమానిస్తూనే 10 అడుగులు వేశాడు. కానీ ఇంతలో రే రే అని 4 ఖర్చుకుంటూను, ఎక్కడికెక్కడికి అంటూను వచ్చే 4 సిపాయిలు అతన్ని అటకాయించారు. ఖాన్కి వెంటనే రక్తం ఉడికెత్తిపోయింది, చూపులు చెదిరిపోయాయి. కానీ సప్రయత్నంగా నిలవరించుకుని, నేను దివాంజీ గారి దర్శనానికి వెళ్తున్నాను, నన్ను ఎందుకు అడుగుంటారు అని అడిగాడు అతను. ఇప్పుడు వీల్లేదు పోపో అన్నారు సిపాయిలు. నేను పాతవాడినేనయ్యా, నిన్న సాయంత్రం ఒక పని మీద మాట్లాడే ఉన్నాను దొరవారితో, ఆ విషయం పూర్తి చేసుకోవడానికే వెళ్తున్నాను. అయితే వెళ్ళి వారి లోగిడి దగ్గర కనిపెట్టుకునుండు. ఏం పని? ఠాణిదారి గారి కచేరీకి తీసుకెళ్ళండి, వారు ఇప్పుడు దివాంజీ గారి సన్నిధిలో ఉన్నారు, నీకు కనపడరు. వారు వచ్చేదాకా కనిపెట్టుకుంటాను మరి. ఆ పని వారింటి దగ్గర,
ఇక్కడ కోటలో కాదు ఇలాగా యుక్తుల మీద యుక్తులు కురిసిపోయాయి వాటిని ఒరుసుకుంటూ కాలం కూడా గడిచిపోయింది ప్రాకారంలో నిలవగలిగితే చాలు అని కానికి సలహా లోపల లోపల అతను ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉన్నాడు ముందుకు అడుగు పడనివ్వద్దు అని సిపాయిలకి దివాంజీ ఆజ్ఞ అందుకు వారు మురిసిపోతూనే ఉన్నారు ఇంతలో ఆ చుట్టుపక్క పనిచేస్తున్న వాళ్ళందరూ వచ్చి మూగారు వచ్చిపోయేవారు కూడా నిలిచిపోయారు చూస్తూ ఉండగానే మహారాజ్ చదరంగం సహచరులు దశావతారి స్నేహితులు కూడా వచ్చారు వారు నిలిచిపోయారు పాఠక జనమే కాక పెద్ద మనుషులు కూడా పోగైనందుకు ఖాన్ సంతోషించాడు ఏమిటి ఏమిటి అన్నారు కొందరు ఖాన్ తన అవస్థంతా చెప్పుకొచ్చాడు దాని మీద సిపాయిలు తమ అసహాయ స్థితి చెప్పారు ఇలా గడి గడిచింది ఇంకో అరగడియ అని ఎవరో అన్నట్టైంది ఖాన్కి కానీ అంతవరకు అతన్ని అక్కడ నిలపగలిగినంత ఆనందిస్తున్న సిపాయిలు మరొకడు పరుపొరుగున వచ్చి ఏదో చెప్పగా ఇక దయచేయండి అనడం ప్రారంభించారు రాజు బయలుదేరుతున్నాడు అందుకే వీళ్ళు వెళ్ళిపోమంటున్నారు ఇక గెంటేస్తారు అని గుర్తించాడు ఖాన్ చిరవాంచ దీర్ఘశ్రమ ఇలా వ్యర్థమైపోతున్నందుకు చాలా చాలా కుమిలిపోతున్నాడు అతను చివరికి అతను ఉండిన వారిలో పెద్ద మనుషులుగా కనబడుతున్న వారిని ఉద్దేశించి పెద్దాపురం రాజ్యంలో కళాకారులకు ఇదే సన్మానం అని నిక్కచ్చిగా అడిగాడు అంతే దాంతో అతని శరీరం వణికిపోయింది కళ్ళు ఎర్రబడ్డాయి చూపులు నిశిత బాణాలు అయిపోయాయి ఈ స్థితిలో చర్రన గులాబీ అత్తరు పైకి తీశాడు అతను అందరూ చూపులు అప్పగించేశారు ఇది పెద్దాపురం ప్రభువు కోసం తయారు చేశాను అంటూ ముందు సీసా చేత పట్టుకుని పెట్టే కిందకి విడిచిపెట్టేశాడు ఖాన్ తరువాత నిద్రాహారాలు మాని తయారు చేశాను అంటూ మళ్ళీ అందుకుని ఢిల్లీ పాదుషా వారు అటు పెద్దాపురం ప్రభు వారు ఇటు అన్న గౌరవభావంతో నా శక్తి అంతా వినియోగించి బొట్టు బొట్టుగా కూడబెట్టానిది ఒక్క రాకతో దక్షిణ దేశంలో నా పేరు నిలిచిపోతుంది అన్న ఆశతో నా రక్తం అనుకుంటూ కూడబెట్టాను దీన్ని అయితే పెద్దాపురం ప్రభు ఎంత సరస్సులో వారి పరివారం అంత విరసమైంది అని నేను ఇక్కడికి వస్తే కానీ తెలుసుకోలేకపోయాను గులాబీ పువ్వు సౌరభం ఎంత దూరమో వ్యాపిస్తుంది కానీ దాని ముళ్ళ ప్రభావం ఉన్న చోటే కదా వెల్లడయ్యేది ఇది నాకు కాదు అమరజాద ఇది నా గులాబీ అత్తరికి కాదు అగౌరవం ఇది పెద్దాపురం మహారాజు వారికి అందించడానికి నాకు ఇక మార్గాలు లేవు అయితే ఇది వెనక్కి తీసుకెళ్ళడం నాకే కాదు మా కుటుంబానికే శిరఛేదం ఇక నాకు ఉండుకున్న తృప్తి ఒకటే దివాంజీ వారి అతులోక్యంతో కన్నుమూసే మహారాజులం గారి స్వచ్ఛకీర్తి ఢిల్లీ నివాసి షుకురలీ ఖాన్ గులాబీ అత్తరు సౌరభంలో కలకాలం గుబాళిస్తూ ఉంటుంది చాలు నాకు ఇది అంటూ ఉద్వశాస్తో కిట్ కోట గోడకి విసిరికొట్టాడు అతను సీసా భళ్ళు మంది సీసా పెంకులు ఘళ్ళును చెదిరిపడ్డాయి రాజసకుల హృదయాలు ఠువ్వమన్నాయి ఆ ప్రదేశం అంతా అత్తర సౌరభంతో గుమ్మమంది అందరూ ఆ పరిమళానికి మత్తెక్కుతున్నట్టయ్యారు ఒక్క క్షణానికి తెలివి వచ్చి అందరూ కళ్ళెత్తి చూసేటప్పటికీ హఠాత్తుగాను అప్రయత్నంగాను వెనక్కి తిరిగి చూసి ఖాను కొయ్యైపోయాడు అదేమిటో అని అందరూ వెనక్కి తిరిగి చూడగా పంచకళ్యాణి మీద శ్రీ 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 వత్సవాయి చతుర్భుజ తెమ్మగ జగపతి మహారాజు అరకంట చూస్తూ సొక్కి ఉన్నాడు మోర పైకెత్తుకుని ఉండి పంచకళ్యాణి ఉండుండి సప్రయత్నంగా ఊపిరి తీసుకుంటోంది ఇప్పటికీ ఆ ప్రదేశంలో గులాబీ అత్తరు సౌరభం గుబాళిస్తూనే ఉంటుంది అంటారు చూసి వచ్చిన వాళ్ళు ఇది 1947 సెప్టెంబర్ అక్టోబర్ ఆంధ్రశిల్పి సంయుక్త సంచికలో మొదటిసారి ప్రచురితమైనటువంటి కథ అలాగే 1947 ఆగస్టు 16 సాయంత్రం 7:30కి మద్రాసు రేడియోలో రచయిత స్వయంగా చదివిన కథ సెలవు మరి నమస్కారం.